దేవుని యొక్క మహాఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. గడిచినటువంటి మంగళవారం ట్యూస్డే రోజున విడుదలైనటువంటి వీడియోని ఎంతమంది చూసారో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. ఈ తర్వాత ఎపిసోడ్లో మీరు కంటిన్యూ అవ్వడానికి చాలా బాగుంటుంది. కాబట్టి ఎంతమంది ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ఈ ధ్యానంలో ఫాలో అవుతున్నారో, వాటిలో ఏకీవిస్తూ ఉన్నారో దయచేసి కమెంట్ రూపంలో తెలియజేయగలిగే వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి తెలియపరచడానికి, నన్ను మరింతగా ప్రోత్సహించడానికి, ఉత్తేజపరచడానికి మీ కమెంట్స్ అనేటువంటివి నాకు ఉపయోగపడతాయి కనుక దయచేసి ఎవరన్నా ఫాలో అవుతున్నట్టయితే. ఇప్పటివరకు జరిగినటువంటి 7 ఎపిసోడ్లో కూడా మేము ఫాలో అయ్యామండి. 7 ఎపిసోడ్ల నుంచి కూడా చాలా ఆధ్యాత్మిక విలువలను, సమాచారమును కూడా మేము వినగలిగాము, ఆధ్యాత్మికంగా దీవించబడ్డాము, ఫాలో అవుతున్నాము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కమెంట్లో తెలియపరచవలసిందిగా నేను కోరుతున్నాను. ఒకవేళ చూడకపోతే, ఒకవేళ ఫాలో కాకపోతే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వడానికి మాత్రం ప్రయత్నించండి. అది మీ మంచికి, అది మీ మేలు కలిగి చేసేది తప్ప మరొకటైతే ఏమీ కాదు. 24 గంటల్లో ఒక 20 నిమిషాల్లో దేవుని యొక్క వాక్యం కొరకు వినియోగించడం అనేటువంటిది నష్టం ఏం కలిగించదు కదా. ఖచ్చితంగా మేలు కలుగు చేసేటువంటి మాటలే ఉంటాయి, అంతేకాని పాడు చేసేటువంటి మాటలు ఏమీ కాదు. కనుక దయచేసి వీలున్న వాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు, ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళు అందరూ కూడా దయచేసి ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానాల్లో పాలు పంచుకోవాల్సిందిగా, మీరు మీ కుటుంబాలు కూడా తప్పక దీవించబడుటకు ఉపయోగపడేటువంటి సందేశాలు కనుక ఫాలో అవ్వాల్సింది నేను కోరుకుంటున్నాను. అలాగే చాలామంది అడుగుతున్నారు ప్రకటన గ్రంథానికి సంబంధించిన ఆ ఎపిసోడు లేదండి, ఈ పార్ట్ లేదని చెప్పి. చాలా క్లియర్గా మీరు కానీ మన ఛానల్కి సంబంధించినటువంటి హోమ్ పేజ్లోకి కానీ వెళ్తే ఆ రైట్ సైడ్ ప్లేలిస్ట్లు అని ఉంటాయి. ఆ ప్లేలిస్ట్లో రెవలేషన్ ప్రకటన గ్రంథం అనేటువంటి ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో కేవలం ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి సందేశాలు మాత్రమే ఉంటాయి. 1st పార్ట్ నుంచి 7th పార్ట్ వరకు కూడా చక్కగా అవన్నీ కూడా అక్కడ దేవుడు సిద్ధపరిచాడు కనుక అక్కడ చూడడానికి ప్రయత్నించండి. వాటితో పాటుగా చాలా ప్లేలిస్ట్స్ ఉంటాయి. మతోన్మాదులు అడిగినటువంటి ప్రశ్నలకు తగిన ప్లేలిస్టు, అలాగే బైబిల్ పాత్రలు, దేవునికి ఉన్నటువంటి నామావళి, ఇలాగే ప్లేలిస్ట్ అనేటువంటిది ఉంటుంది కనుక దయచేసి అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఏది కూడా మిస్ కాకుండా చూసే అవకాశం కూడా ఉంటుందని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఎప్పటి వరకు మనం యేసుక్రీస్తు ప్రభు వారిలో గమనించినటువంటి 7 పోలికల్ని మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు సహాయాన్ని అందించాడు. 7 పోలికలు పూర్తయినాయి కదా. మొదటగా సువర్ణ దీపస్తంభముల మధ్య నిలబడిన వాడు, మనుష్య కుమారుడు, బంగారు దట్టి కలిగిన వాడు, పరిశుద్ధమైనటువంటి తెల్లటి హిమము వంటి వెంట్రుకలు కలిగిన వాడు, అగ్నిజ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు, అలాగే అపరంజి పాదములు కలిగిన వాడు, అలాగే రీసెంట్గా మొన్న రోజున మాట్లాడుకున్నటువంటిది మీ అందరికి కూడా తెలిసిందే, విస్తార జల ప్రవాహములు వంటి కంఠస్వరము కలిగిన వాడు అనేటువంటి విషయాన్ని మాట్లాడుకున్నాం. ఈరోజు మనం ధ్యానించేటువంటి 8వ పోలిక అత్యున్నతమైన అద్భుతమైన పోలిక అంటాం. ఎందుకంటే ఆ పోలికల్లో నుంచి ఆయన గొప్పతనాన్ని నేర్చుకోవచ్చు, ఆ పోలికని ఆయన ఎందుకు ఉపయోగించుకున్నాడు అనేటువంటిది కూడా చారిత్రాత్మకంగా చాలా మంచి విషయాన్ని తెలియపరిచేటువంటి పోలిక అది. అయితే ఆ పోలిక ఏంటి అనేటువంటిది కానీ మనం గమనించగలిగితే ఆ చోటకు మాట కనబడుతూ ఉంది. మొదటి అధ్యాయము ప్రకటన గ్రంథం 1st అధ్యాయం 16వ వచనం చదివితే, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములో పట్టుకొని ఉండెను. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకొని ఉన్నాడంట. అంటే ఆ 7 నక్షత్రములో పట్టుకున్నటువంటి ఆ సన్నివేశాన్ని, ఆ దృశ్యాన్ని అపోస్తులుడైనటువంటి యోహాను గారు చూడడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆయన చూసిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కుడి చేతుల్లో ఆయన గమనించినటువంటి విషయం ఏంటంటే 7 నక్షత్రములు కలిగి ఉన్నవాడు అన్నమాట. అంతేనా ఉంది, లేకపోతే ఏమన్నా ఆయుధాలు ఉన్నట్టుగా అక్కడ ఏమైనా కనబడుతుందా? చక్రాలు ఏమన్నా ఆయన చేతిలో ఉన్నాయా? లేకపోతే ఏమన్నా సోలాలు ఏమన్నా ఆయన చేతిలో ఉన్నాయా? లేకపోతే ఆయన చేతులు ఏమైనా ఖడ్గాలు అనేటువంటి ఏమన్నా ఉన్నట్టుగా కనబడతా ఉన్నాయా? లేదు, 7 నక్షత్రములు కలిగి ఉన్నవాడు సకల సృష్టితో పాటుగా యూనివర్స్లో ఉన్నటువంటి ప్రతీది కూడా ఆయన చేతుల్లో ఇమిడిపోయి ఉన్నాయి. ఆయన చేతుల్లో, ఆయన అధికారంలో, ఆయన ఆధీనంలో ఉంది గెలాక్సీ అంతా కూడా.
ప్రతీదీ కూడా, ఇంకా సర్వసృష్టి కూడా ఆయన ఆధీనంలో ఉంది, నక్షత్రములు కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి అన్నట్టుగా ఆ యొక్క పోలిక కనబడుతూ ఉంది. అంతేగాని ఆయన చేతిలో ఏ ఖడ్గం లేదు, ఏ కత్తి లేదు, లేకపోతే ఎవరో తల లేదు, లేకపోతే ఆయుధాలు కూడా లేవు. మన దేవుని చేతిలో నిజమైనటువంటి 7 నక్షత్రములు కలిగి ఆయన చేతులు కనబడతా ఉన్నాయి. కానీ కొంతమంది చేతుల్లో, నేను ఎవరిని కూడా తప్పుగా ఉద్దేశించి మాట్లాడట్లేదు, కానీ కొంతమంది దేవులుగా దేవతలుగా పిలువబడుతున్నటువంటి చాలామంది ఆ దేవుని యొక్క చేతుల్లో ఆయుధాలు ఉంటాయి, కత్తులని, సోలాలని, లేకపోతే మరొక రకమైనటువంటి ఆయుధాలు ఉంటాయి. నేను అడుగుతున్నానండి, ఎవరు కూడా ఏమనుకోకుండా అసలు దేవుడు అనేటువంటి వాడికి ఆయుధాలతో పనే ఉంటుందండి. ఆయుధాలు లేకుండా దేవుడు పోరాడలేడా? ఆయుధాలు లేకుండా దేవుడు యుద్ధం చేయలేడా? ఆయన నోటి మాటతోనే సకల చరాచర సృష్టిని కూడా అదుపులో ఉంచగలిగేటువంటి దేవుడికి ఆయుధాలతో పనే ఉంటుంది. అడుగుతున్నాను మామూలుగా, నేను జస్ట్ అర్థం అవ్వలసిన వాళ్ళకి అర్థమైతే చాలు, ఆలోచన చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అడుగుతున్నాను అంతే. చాలామంది దేవులకు ఆయుధాలు ఉంటాయి చేతుల్లో, మరి ఏదేంటో నాకు అర్థం కదా. అసలు ఆయుధాలు అనేటువంటివి ఎందుకుంటాయి? ఇప్పుడు ఆర్మీ ఆఫీసర్ దగ్గర ఆయుధం ఉంటుందండి. ఇప్పుడు అక్కడ భారతదేశం చుట్టూ కూడా పహారా కాస్తున్నటువంటి కొంతమంది సోల్జర్స్ ఉన్నారు కదా, సైనికులు ఉన్నారు కదా, వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి, గన్స్ ఉంటాయి. ఎందుకుంటాయి? ఎందుకంటే శత్రు దేశాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులు ఏదన్నా ఎప్పుడైనా దాడి చేస్తే అప్రమత్తంగా ఉండాలి, తిరిగి దాడి చేయాలనే ఉద్దేశంతో ఆయుధాలు వారు ధరించుకుంటారు. కాదని నేను అనట్లేదు, పోలీస్ ఆఫీసర్ చేతిలో కూడా ఆయుధం అనేటువంటిది ఉంటుంది, వెపన్ అనేటువంటిది ఉంటుంది, పిస్టల్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే పొరపాటుగా ఎవరైనా సరే ఏ మారణ హోమం అయినా సరే జరిగించిన, ఒకవేళ ప్రాణాపాయ పరిస్థితులు ఎప్పుడైనా ఏ వ్యక్తి నుంచైనా వచ్చినా వెంటనే ఎదుర్కోవడానికి ఆయుధం అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంటే ప్రాణరక్షణ కొరకు ఆయుధం అనేటువంటిది ఉపయోగపడుతుంది. కానీ చాలామంది దేవుళ్ళ చేతిలో ఆయుధాలు ఉంటా ఉంటాయి. ఎందుకు? ప్రాణరక్షణ కొరకు దేవుడు అయితే, దేవుళ్ళు అయితే వాళ్ళ చేతిలో ఆయుధాలతో పనే ఉంది. నిజంగా దేవుడైతే ఆయుధాలు లేకుండా యుద్ధం చేయాలి కదా, ఆయుధాలు ఉంటేనే యుద్ధం చేయాలా? అయితే మన దేవుడి చేతిలో ఆయుధాలు లేవు కానీ, ఆకాశ మండలంలో ఉన్నటువంటి నిజమైనటువంటి నక్షత్రములు కలిగి ఉన్నవాడు మన దేవుడు. 7 నక్షత్రములు తన కుడి చేతిలో ఉంచుకున్నటువంటి దేవుడైన ఆ 7 నక్షత్రంలో దేనితో పోల్చబడ్డాయి, ఎందుకోసం పోల్చబడ్డాయి అనేటువంటి విషయాన్ని కానీ పరిశీలన చేస్తే చాలా లోతైనటువంటి అంశం అనుకోండి. కానీ ఒక 2 విధాలుగా మాత్రం దాని యొక్క ఆత్మీయ ఆధ్యాత్మిక చారిత్రాత్మిక అర్థాన్ని కూడా తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే 7 నక్షత్రాలు ఆయన చేతిలో ఉన్నాయంటే దాని అర్థం 7 సంఘాలకి నియమించబడినటువంటి 7 దూతల గురించి ఆ పోలిక అంతా కూడా కనబడతా ఉంది. 7 సంఘాలు ఉన్నాయి కదా, తర్వాత రోజుల్లో 7 సంఘాల గురించి కూడా మాట్లాడుకుంటాం. అయితే ఆ 7 సంఘాలు కూడా, ఆ 7 సంఘాల మీద ఉన్నటువంటి ఆ సేవకులు 7 నక్షత్రాలతో పోల్చబడ్డారు. తర్వాత వచనంలో కనబడుతుంది 7 దూతలతో పోల్చబడినట్టుగా. అంటే ఒక సంఘం మీద ఉన్నటువంటి ఒక నాయకుడు కావచ్చు, సంఘాన్ని నడిపించేటువంటి సేవకుడు కావచ్చు, ఆ నక్షత్రములన్నీ కూడా ఆ దేవుని యొక్క చేతిలో ఆయన ఆధీనంలో నడిపించబడతా ఉన్నాయి. ఆ రోజుల్లో ఆ సమయంలో 7 సంఘాల మీద కూడా ఉన్నటువంటి నాయకులు లేకపోతే సేవకులు ఆయన చేతుల మీదగా నడిపించబడేటువంటి వారే ఉన్నారు. ఆ సంఘాల మీద నియమించినటువంటి ఆ సేవకులు నియమించినటువంటి వాడు నేనే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా ఆ 7 సేవకులు కూడా, ఆ 7 సంఘాలు నడిపించేటువంటి నాయకులు కూడా తన చేతుల్లో, తన ఆధీనంలో, తన అదుపులో, తన చేతిని బట్టి, తన చేతుల నీడలో నడిపించబడతా ఉన్నారో అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి చక్కటి పోలిక అది. కానీ ఆ రోజుల్లో 7 సంఘాలు, ఆది 7 సంఘాలు కూడా ఆయన చేతుల మీదగానే నడిపించబడేవి కూడా. కానీ ఈ రోజుల్లో దేవుని చేతుల్లో నడిపించబడేటువంటి సంఘ సేవకుల కంటే కూడా అపవాది యొక్క చేతుల్లో నడిపించబడేటువంటి సేవకులు చాలామంది కనబడతా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, అందరు సేవకులు కూడా, అందరు పాస్టర్లో కూడా దేవుని మూలంగానే నడిపించబడుతున్నారంటే అది మీ అమాయకత్వమే అంటాను. అందరూ కాదు, కొందరు మాత్రమే దేవుని మూలంగా దేవుని చేతులతో నడిపించబడేటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ ఆ అందరిలో 99% మంది మాత్రం ఖచ్చితంగా అపవాదుల చేతుల యొక్క, అపవాది యొక్క చేతితో నడిపించబడేటువంటి సేవకులే ఉన్నారంటాను.
ఎవరున్నారో ఏంటని నేను మాట్లాడడానికి సరిపోను, కానీ 199 మంది సేవకులు ప్రస్తుతం సాతాన మూలంగా నడిపించబడేటువంటి సేవకులే, దేవుని చేతుల మూలంగా నడిపించబడేటువంటి సేవకులు చాలా తక్కువ మొత్తంలోనే కనబడతా ఉన్నారంటాను. నేను అందుకే ఎప్పుడు నా సంఘ సభ్యులతో మాట్లాడుతూ ఉంటాను, నరకంలో ఎక్కువ మంది ఉండేది, నరకంలో ఎక్కువ జనాభా క్రైస్తవ మారు మనసు లేని విశ్వాసులు కాదు, లేకపోతే క్రీస్తుని ఎరగనటువంటి వ్యక్తులు కాదు, కానీ క్రీస్తును బోధించినటువంటి సేవకులే ఎక్కువ మంది నరకంలో ఉంటారంటాను. ఎక్కువ మంది ఎందుకంటే క్రీస్తుని వాళ్ళు బోధిస్తున్నారు, క్రీస్తును వాళ్ళు ప్రకటిస్తున్నారు అని వారు వారి సంఘ సభ్యులు అనుకుంటే అనుకోవచ్చు, కాక వాస్తవానికి చాలామంది సేవకులు అపవాది యొక్క చేతుల మూలంగా నడిపించబడేటువంటి పరిచర్లు కూడా లేకపోలేదు లోకంలో. అలాంటి వారికే జైజేలు కొడుతూ అలాంటి వారిని వెంబడించేటువంటి గొర్రెలు కూడా లోకంలో లేకపోలేదు. నిజమైన స్వచ్ఛమైన నిష్కలంకమైన నిజమైనటువంటి ఆత్మాభిషేకంతో ఆత్మరక్షణ పొందుకున్నటువంటి దేవుని యొక్క చేతుల మూలంగా నడిపించబడేటువంటి సేవకుల యొక్క వాక్యం వినాలన్నా అలాంటి పరిచర్కి వెళ్ళాలన్నా చాలామందికి నచ్చదు. అందుకే సాతాను అలాంటి వ్యక్తులు పరిచర్లకి నడిపిస్తూ ఉన్నారు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవచనాలు, అబద్ధ స్వస్థతలు, అబద్ధ అద్భుతాలు ఇవన్నీ కూడా సాతాను మూలంగా జరిపిస్తూ రక్షించవలసిన ఆత్మల్ని నాశనంలోకి నడిపించేటువంటి సేవకులు చాలామంది లేకపోలేదు. నేను ఎప్పుడూ కూడా అంటాను, మన ఇంటికి దగ్గరగా ఉన్న చర్చికి ఎప్పుడూ కూడా వెళ్ళకండి. మన ఇంటికి దగ్గరగా ఉంది కాబట్టి ఆ చర్చికి వెళ్దామని ఎప్పుడు కూడా అనుకోకండి. లేకపోతే మన పూర్వీకులు ఈ చర్చికి వెళ్ళారు కనుక ఒక 3-4 తరాల నుంచి ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ చర్చిలో పెద్దవాళ్ళుగా కొలవబడ్డారు కనుక, వాళ్ళకి ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయి కనుక, ఈ సంఘ సభ్యులు కనుక మేము కూడా అలాగే వెంబడిస్తాం అనుకోవడం అనేది ముప్పు తెచ్చిపెడద్దు అంటాను. మన పూర్వీకులు వెళ్ళారని ఇంటికి దగ్గరగా ఉన్నారని కాదు, బైబిల్కి దగ్గరగా ఉన్నటువంటి సంఘాలకే వెళ్ళండి. నిష్కలంకమైనటువంటి స్వచ్ఛమైన సత్యమైనటువంటి నిర్మోహవాటంగా ఖండించేటువంటి బోధకుల దగ్గరికే వెళ్ళండి. అంతేగాని ఈ కొన్ని బోధలు ఉన్నాయి, చాలా రకాలైన బోధల్లో కొన్ని బోధలు చాలా శృతిమెత్తగా ఉంటుంది. బోధ ఏదో వెన్నేసి పెడుతున్నట్టుగా ఉంటుంది. దేవుని మాట ఎప్పుడు వెన్నగా ఉండదండి, ఖండించే మాట అది, అగ్నితో కూడినటువంటి మాట అది, ఖడ్గం వంటి మాట అది, ఖండిస్తూ ఉంటుంది. అంతేగాని మన మనసుకు హాయి కలిగించేది ఏది కూడా దేవుని మాట కాదు, బాధ కలిగించాలి. హృదయంలో బ్రద్దలైనప్పుడు బాధే కలుగుతుంది. చాలా పరిచయాలు కల్పనా కథలు చెప్పేస్తూ గడిపేస్తున్నారు కొంతమంది. ఒక అరగంట వాక్యం చెప్తారు, 10 వచనాలు, 1 వచనాన్ని అర్థం వివరించడానికే సమయం సరిపోవట్లేదు. ఏదో రకమైనటువంటి కథలు కట్టేస్తూ ఆ జనాలు కూడా చాలామంది అలాగే ఉన్నారు. దురద చెవులు గల వాళ్ళని ఉన్నది కదా. స్వచ్ఛమైన వాక్యం అంటే చాలామందికి నచ్చదు, ఖండించేటువంటి బోధకులు అంటే చాలామందికి నచ్చదు, హెచ్చరించేటువంటి సేవకులు అంటే అసలు నచ్చదు. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటువంటి పరిచర్లు అంటే జనాలు చాలా తక్కువగానే ఉంటారు ఆ చోట. అందుకే వాక్యం కూడా సెలవిస్తూ ఉంది, చిన్నమంద నువ్వు భయపడకని చెప్పి. చిన్నమందలో ఎప్పుడు కూడా సత్యమైన చక్కటి హెచ్చరించే వాక్యం ఉంటుంది, హెచ్చరించే వాక్యం. నేను అందుకే మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను చూడండి, మన పూర్వీకులు వెళ్ళారని ఇంటికి దగ్గరగా ఉందని ఎప్పుడు మందిరానికి వెళ్ళకండి. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించేటువంటి సేవకులు ఎవరన్నా ఉన్నారని గమనించుకొని గ్రహించుకొని పరిశీలించుకొని అలాంటి చోట్లకు వెళ్ళండి. మీ ఆత్మకు తృప్తి, మీ ఆత్మకి బలాన్ని తెచ్చిపెడుతుంది ఆ వాక్యం. ఆత్మరక్షణ కలుగు చేస్తుంది, నిత్యరాజ్యానికి మార్గాలను సరళపరుస్తుంది అట్టి వాక్యం. అంతేగాని నెమ్మదిగా దీవుల్లో ఆశీర్వాదాలు, స్వస్థతలు, అద్భుతాలు, ప్రవచనాలు ఇవేంటని నాకు తెలియకడుగుతానండి. ఆశీర్వాదాలు వాక్యం అంటే, ప్రవచనాలు స్వస్థతలు అంటే వెళ్ళిపోతూ ఉన్నారు. ఏంటి ఆత్మలో స్వస్థత ఆయన ఇవ్వాలండి, శరీర సంబంధమైన స్వస్థతలు ఎవరికి కావాలండి? ఆత్మలో స్వస్థత కలగాలంటే ఖచ్చితమైన వాక్యం ఉన్న చోటే ఆ స్వస్థత అనేటువంటిది, ఆత్మలో ఉన్న బలహీనతలు అనేటువంటివి కూడా పోతాయి. నిజం చెప్తున్న ఆశీర్వాదాలు అనేటువంటి పరిస్థితుల్లో ఎంతమంది వెళ్ళిపోతున్నారో. అసలు ఆశీర్వాదాలు ఎందుకండి మనకి, దీవెనలు ఎందుకండి? రక్షణకు మించినటువంటి దీవెన ఏదన్నా ఉందంటారా? ఆత్మరక్షణకి బాప్తీసానికి మించిన ఆశీర్వాదం ఒక మనిషి ఏదన్నా పొందుకోగలడంటారా?
అంతకు మించిన దీవెన ఏది ఉందండి? అలాంటి గొప్ప ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి విలువైనటువంటి రేటు కట్టలేనటువంటి దీవెన్నే దేవుడు మనం ఉచితంగా అందించాడు కదా, రక్షణ అనేటువంటి దీవెన. ఆ దీవెన ముందు ఇహలోక సంబంధమైనటువంటి ధనము లేకపోతే మరొకటి కనబడద్దంటారు. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఆయన కుడి చేతుల్లో 7 నక్షత్రములు కలిగి ఉన్నవాడంటే ఆ 7 నక్షత్రములు కూడా 7 సంఘాల మీద నియమింపబడినటువంటి సేవకులు, దూతలో నడిపించబడేటువంటి సేవకులు. చాలామంది సేవకుల్ని తన చేతులతో నడిపించుకోవాలనుకుంటాడు దేవుడు. తన ఆధీన స్వాధీనంలో, తన అధికారం కింద, తనకి లోబడుతూ నడిచేటువంటి సేవకులు ఉండాలని చాలాసార్లు దేవుడు కోరుకుంటూ ఉంటాడు. కానీ చాలాసార్లు అది మనకి ఇబ్బందిగా అనిపించి చాలామంది సేవకులు దేవుని చెయ్యిని విడిచిపెట్టి సాతను యొక్క చేతిలో చేయి కలిపి వాళ్ళు పరిచయాలను కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆ రోజున. ఇప్పుడైతే ఏదో జరిగిపోతుంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. రేపు రోజున మాత్రం దేవా నీ పేరట అద్భుతాలు చేసాం, స్వస్థతలు చేసాం, ఎవరో నాకు తెలియదు అయినా అంటాడు. ఆయన చేతుల కింద నడిపించబడినటువంటి సేవకులు ఎక్కడున్నారో గమనించుకోండి, గ్రహించుకోండి. స్వచ్ఛమైన వాక్యం, ధనాపేక్ష లేనటువంటి సేవా జీవితం, ఇవన్నీ కూడా గమనించుకుని వెళ్ళండమ్మా. అంతేకాని చర్చ ఉందని పాస్టర్ గారు గొప్ప పాస్టర్ గారని సూటు బూటు వేసుకుని వస్తారని, లక్షలాది మంది వచ్చేస్తారని కాదు. వాక్యానుసారమైన బోధ ఉందా లేదా? దేవుని మూలంగా నడిపించబడేటువంటి సావుకుడా కాదా? ఒకసారి ఆత్మలో పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అక్కడున్న 7 సంఘాల మీద ఉన్నటువంటి 7 గురుదూతల్ని కూడా నియమించుకున్నది ఆయనే. ఆయన స్వహస్తాలతో నడిపించుకుంటా ఉన్నాడు, తన ఆధీన స్వాధీనంలో ఉంచుకున్నాడు. కనుక ఆ 7 నక్షత్రములు కూడా తన చేత పట్టుకున్నటువంటి దేవుడైన సేవకులను ఉద్దేశించే కాదు 7 నక్షత్రాలు అనేది, సకల యూనివర్స్ అంతా కూడా ఆయన చేతుల్లో, ఆయన ఆధీనంలో ఉంది అనేటువంటి అర్థాన్ని కూడా ఇస్తూ ఉంది. అలాగే 7 నక్షత్రములు అనేటువంటిది కూడా ఇంకొక అర్థం ఉందండి, చాలా అద్భుతమైన రీతిలో ఉంటుంది. ఎందుకే మాట చెప్తా ఉన్నానంటే, ఆయన ఎందుకు 7 నక్షత్రములతోనే కనబడ్డాడు అనేటువంటి విషయాన్ని కానీ గమనిస్తే, అపోస్తలుడైన యోహాను గారు ఉన్నటువంటి కాలంలో చాలా భయంకరమైనటువంటి హింసలు ఉన్నాయి. ఆయన్ని పట్మాసు అనేటువంటి ద్వీపంలో పాడేసింది కూడా ఒక చక్రవర్తి, ఆయన పేరు డొమీషియన్ అని చెప్పాను కదండి. డొమీషియన్ అనేటువంటి చక్రవర్తి క్రైస్తవులకి విపరీతమైనటువంటి చిత్రహింసలు పెట్టేశాడు. చాలా రకాలైనటువంటి శ్రమల గుండా క్రైస్తవులు నడిపించాడు, చంపేయడం, హింసలు పెట్టడం, బంధకాల్లో ఉంచేయడం, ఇలాగ ద్వీపాల్లో పాడేయడం ఇలా కూడా జరిగేది. అలాంటి హింసలో హింసాత్మకమైనటువంటి పరిస్థితులు తెచ్చిపెట్టినాడు వాడు. ఆ చక్రవర్తి పేరు డొమీషియన్. ఆ డొమీషియనే పట్మాసు అనేటువంటి ద్వీపంలో యోహాను గారిని పడేయడం అనేది జరిగింది. అయితే ఈ డొమీషియన్ యొక్క అధికారం ఉన్నప్పుడు, ఈ డొమీషియన్ పరిపాలనలో జరిగిస్తున్న సమయంలో డొమీషియన్కి ఒక కొడుకు ఉన్నాడండి, ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టినప్పుడు, అంటే ఈ రోజుల్లో అయితే మనకు కరెన్సీ నోట్ల మీద పేపర్ కరెన్సీ ఉంది, 2000 నోట్స్ 2000 నోట్స్ ఉంటాయి, 500 నోట్స్, ఏ నోట్లో కూడా నాకు గుర్తులేదు. ఎందుకంటే డబ్బుతో నేను ఉండను, చాలా డబ్బుకి చాలా దూరంగా ఉంటాను. నోట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 2000 నోట్ తీసేసి 1000 నోట్ పెట్టినట్టున్నారు కదా, 1000 నోట్స్, 500 నోట్స్, 200 నోట్స్, 100 నోట్స్ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో డబ్బు అనేటువంటిది నోట్ల్లో ఉండేది కాదు, కాసుల్లో ఉండేది, నాణాల్లో ఉండేది. అయితే ఇప్పుడైతే ఇప్పుడు కూడా నాణాలు ఉన్నాయి కదా, 5 రూపీ కాయిన్, 20 రూపీ కాయిన్, 10 రూపీ కాయిన్ ఉండి దాని మీద కొన్ని లీవ్స్ ఉండి, సింహాలు ఉండి, కొన్ని నక్షత్రాలు ఉండి ఉండేవి. కానీ ఆ రోజుల్లో నాణాల మీద ఏ రాజు అయితే ఆ సమయంలో పరిపాలిస్తూ ఉండేవాడో ఆ రాజుకు సంబంధించినటువంటి ఆ ముఖాన్ని, ఆ ముద్రని ఆ నాణం మీద ఉంచేవారు. డొమీషియన్ అనేటువంటి చక్రవర్తి పరిపాలనలో ఉన్నటువంటి నాణం మీద తన కొడుకు ఫోటోని పెట్టాడు. తన కొడుకు ముఖం ఎలాగైతే ఉంటుందో ఆ ముఖంతో నాణాలని ముద్రించాడు ఈ డొమీషియన్ అనే చక్రవర్తి. నాణాలను ముద్రించి ఆ నాణం మీద 7 నక్షత్రాలను కూడా చెక్కించాడు, 7 నక్షత్రాలను కూడా. కాబట్టి ఇప్పుడు నేను ఆ ఫోటో కూడా యాడ్ చేస్తాను, చారిత్రాత్మిక ఆధారాల్లో కూడా ఈ డొమీషియన్ ఉన్న కాలంలో ఆయన కుమారుడు ముఖంతో ముద్రించినటువంటి నాణాలు, దాని మీద 7 నక్షత్రాలు ఎలా ఉంటాయో మీకు పెడుతున్నాను చూడండి, ఆ నాను అన్నమాట. అయితే ఇక్కడ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, డొమీషియను నేను పట్మాస్ ద్వీపంలో పాడేశాడు, నిజమే కరెక్టే. డొమీషియన్ అటువంటి వాడు చిత్రహింసల క్రైస్తవులు పాలు చేస్తున్నాడు, కరెక్టే.
డొమిషియన్ని కొట్టేవాడు కానీ మించినాడు కానీ ఇంకెవరూ లేడు అన్నట్టుగానే నడుస్తున్నాడు, బ్రతుకుతున్నాడు. కరెక్టే, చాలా అత్యున్నతమైనటువంటి స్థానంలో గొప్ప చక్రవర్తిగా పేరు సంపాదించుకున్నాడు. అయితే ఈ డొమిషియన్ తన కొడుకు పేరట ఒక నాణం మీద బొమ్మ నక్షత్రాలను మాత్రమే ముద్రించాడు. కానీ నేను నిజమైన నక్షత్రాలని చేత పట్టుకున్న వాడిని కాబట్టి నేనున్నాను నీకు. డొమిషియన్కి భయపడవలసిన అవసరం లేదు, చక్రవర్తులకి భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా కల్పితమైనటువంటి ఊహాజనకమైనటువంటి ఒక రూపాన్ని మాత్రమే, నక్షత్రాలను మాత్రమే వాళ్ళ నాణాల మీద చేసుకోగలిగారేమో, కానీ నేను నిజమైన నక్షత్రాలను చేత పట్టుకున్న వాడిని, నేను నీకు తోడే ఉన్నాను. చక్రవర్తుల మీద కూడా అధికారినే ఉన్నాను నేను, వాళ్ళకి మించిన దేవాది దేవుడు నేను. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు, డొమిషియన్కి భయపడవలసిన అవసరం లేదు. నిజ నక్షత్రాల్లో కలిగి ఉన్నటువంటి సర్వ సృష్టికర్తను నేనని చెప్పి 7 నక్షత్రములను కూడా చేత పట్టుకున్నటువంటి దేవుడిగా అపోస్తులైన యోహాను గారికి కనబడతా ఉన్నారు. నిజమే కదా, చక్రవర్తులు భయపడతాం మనం, ముఖ్యమంత్రులకి ప్రధానులకి భయపడతామా, ప్రభుత్వాలకు భయపడతామా? తొక్కేసేటువంటి దేవుడు ప్రభుత్వాన్ని తొక్కేస్తాడు, పిచ్చి పిచ్చి అసలేస్తే నామరూపాలు లేకుండా చేసేటువంటి దేవుడు మన పక్షాన ఉండగా మనకు వీరోధి ఎవడండి? ఎవరికి భయపడాలండి మనం? దేనికి భయపడాలి? బ్రతుకుండగా తిరిగి నాసికా రంధ్రాల్లో నుంచి ఊపిరి పోయేంత వరకు కూడా ఒక క్రైస్తుడిగా భయపడవలసింది ఒకరికే, ఆ ఒక్కరో మన దేవుడికి మాత్రమే. మన దేవుడికి తప్ప ఇంకెవరికి భయపడక్కర్లేదు, ఆయనకి భయపడాలి. ఎందుకంటే తీర్పు తీర్చేవాడు ఆయన కనుక. నరకానికి సంబంధించిన తాళపు చెవులు కూడా ఆయన దగ్గర ఉన్నాయి కనుక. ఆత్మని శరీరాన్ని కూడా నాశనం చేసేటువంటి దేవాదేవుడు కనుక ఆయనకి భయపడాలి తప్ప వాళ్ళకే వీళ్ళకే భయపడి ఎంతకాలం రహస్య క్రైస్తులుగా ఉండిపోతారు? వాళ్ళు ఏదైనా చేస్తారేమో, వీళ్ళు ఏదైనా చేస్తారేమో, బంధువులు మమ్మల్ని వెలివేస్తారేమో, వాళ్ళు ఏం చేస్తారండి మనల్ని? గట్టిగా అయితే తిడతారో, గట్టిగా అయితే కొడతారో, గాయపరచగలరు, అంతే. మన ఎత్తుకుని తీసుకెళ్లే దేవుడు రాబోతా ఉన్నాడు. కొన్ని రెప్పపాటుల్లో తన శరీరంలోకి మార్చుకుని తీసుకుని వెళ్ళడానికే నేను సిద్ధంగా ఉన్నాడు ఆయన. కాబట్టి నిజ నక్షత్రాల చేత పట్టుకున్న వాడిని, 7 నక్షత్రముల చేత పట్టుకున్న దేవాది దేవుణ్ణి, సంఘం మీద ఉన్న సేవకులు నడిపించేటువంటి దేవాది దేవుణ్ణి, డొమిషియన్కి మించిన చక్రవర్తిని, సకల సృష్టి మీద కూడా ఆధిపత్యం కలిగి ఉన్నవాడిని అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పోలికది. కాబట్టి ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి 8వ పోలికలో కూడా మీరు ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా దీవించబడ్డారని కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు, కానీ దొంగ బోధకులు, దొంగ సేవకులు, అబద్ధ ప్రవక్తలు చాలామంది చాలామంది అవుతూ ఉన్నారు. అందరినీ ఫాలో కండి, అందరి వాక్యాలు వినకండి. అన్ని పరిచయలు మంచివి కాదు, చక్కటి పరిచయని చూసి వెతికి దూరమైనా సరే వెళ్ళండి. నచ్చకపోతే మానేయండి, కరెక్ట్ కాకపోతే, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోతే అక్కడి నుంచి బయటకు వచ్చండి. ఆశీర్వాదాలు, స్వస్థతలని, అద్భుతాలని ఇవే ఉన్నాయా? బయటికి రండి. ఖండించే వాక్యం, హెచ్చరించే వాక్యం, నీ మనసును మార్చే వాక్యం, ఆత్మను రక్షణ కలుగు చేసే వాక్యం, నిరంతరమైన ఖండిత పూర్వతమైనటువంటి వాక్యాన్ని అందించే సేవకులు ఎక్కడన్నా ఉంటే, దేవుని ఆత్మ మూలంగా, దేవుని చేతుల మూలంగా నడిపించే సేవకులు పరిచయంలో ఉంటే ఖచ్చితంగా అటువైపుగా వెళ్ళడానికి ప్రయత్నించండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. రాబోయేటువంటి వారంలో మరి కొత్త ఆఖరి 2 పోలుకులతో మీ అందరినీ కూడా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్, ఆమేన్.